Puttagodugula, Aakukoorala, Vepudu. Sarla, anduko, saman anduko. ఒక నవ యువ కవుణ్ణి రచయితని నువ్వు త్రొక్కుతున్నావు. ఆ ప్లేట్ కూడా అందుకో. ఓ పెద్ద మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టాల్సి వెలిగించండి. ధనియాలు, జీలకర్ర. అసలు ఏం చేస్తున్నావు చెప్పవు. ఒక పొడి కోసం తయారీ. మరి చెప్పాలి, ఒక పొడి అంటే ఏ పొడి? మసాలా పొడి. మరి అది చెప్ప, అది మీ తాత. మా తాత బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాడు. పైన ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి. ఒక మసాలా పొడి చేయడానికి ముందుగా మనం ధనియాలు వేసుకున్నాం, తర్వాత జీలకర్ర వేసుకున్నాం, దాని తర్వాత ఇవి ఎండుమిరపకాయలు వేసుకున్నాం, దాని తర్వాత కొబ్బరి వేసుకున్నాం. అది చెప్పే విధానం, స్పీచ్ కూడా జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒక మంచి బట్ట తీసుకుని ఆ ప్లేట్లోకి బదలాయించు. వేగిన తర్వాత అయిపోయింది. బట్ట తీసుకున్న ప్లేట్లో పోసే. దీన్ని తర్వాత పొడి కొడదాం, కానీ పొయ్యి వెలిగించి కొంచెం నూనె వేయి. ఒక నాలుగు గంటలు నూనె వేయి. ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. కాస్త వేగాలి ఇది. అర్థమైందా? నా స్పీచ్ కూడా అందరికి అర్థం కావాలంటే కాస్త పాజులు ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. అబ్బాయిల రాజ్యం అయిపోయిందిరా. పసుపు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, నువ్వు పని చేయి, ఆ గరిట అందులో పెట్టు, మంట తగ్గించు. స్పీచ్ గురించి బాగా ఆలోచించుకుంటూ బయలుదేరి వెళ్ళి పొడి చేసుకుంటా. అంతే అంటావు? అంతే. పుట్టగొడుగులు చక్కగా వేయించి పెట్టాను ఆల్రెడీ. మిగతా అంతా బాగా వేయించావు. పుట్టగొడుగులు కొంచెం వేగాలి. వేగితే దాని సైజు కొంచెం తగ్గుతుంది కదా. పాలకూర, పాలకూర వేయించు. తోటకూర వేసే. అదొక 5 నిమిషాలు వేగాలి. వేగాలి. కారం పొడి, గరం మసాలా. ఇది ప్రత్యేక మసాలా పొడి. మనం ఎప్పుడు ఆకుకూరలు వేయించినా మూత పెట్టకూడదు, అది ప్రామాణిక నిబంధన. అవును. అలాగే వదిలేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. అంతేనా? మంట తగ్గించి వదిలేసే. వెరీ ప్రోటీన్ ఫుడ్. చక్కగా ఇందులో పుట్టగొడుగులు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. ఇలా తింటే కనుక నా స్వామి రంగా.
ముందుగా కడాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసి వేయించి పొడి చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగాక దాంట్లో పుట్టగొడుగులు వేసి బాగా వేయించి అప్పుడు అందులో పాలకూర, తోటకూర వేసి తదుపరి కారం, గరం మసాలా, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి చిన్న మంటలో 10 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే పుట్టగొడుగుల ఆకుకూరల వేపుడు రెడీ.